Hi friends, welcome to my channel. Iroju Amma vantallu ruchilo traditional recipe kodiguddu kaaram ye vidhamga tayar cheyalo chuddam. Tayar cheyadaniki kavalsina padarthamulu kodiguddlu 4 pasupu chitikedu kaaram 2 to 3 teaspoons daniyala podi 1/2 teaspoon jeelakarra podi 1/4 teaspoon noone 2 to 3 tablespoons ఉప్పు రుచికి సరిపడినంత ముందుగా ఒక బౌల్ లో 4 కొడుగుడ్లను తీసుకొని వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్నట్లయితే తొక్కు మంచిగా ఊడుస్తుంది ఉడికించుకున్న తర్వాత చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒలుచుకుందాం ఇందులో కొంచెం వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి మంచిగా కొడుగుడ్లపై వాటర్ ఏమీ లేకుండా టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలి లేదంటే ఆయిల్ మీదకి చిందుతుంది ఇదే విధంగా అన్ని కొడుగుడ్లను లేకుండా కొద్దిగా అద్దాలి బౌల్ లో పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవి అన్ని బాగా కలుపుకోవాలి ఇలా అన్ని కలుపుకొని వేసుకున్నట్లయితే మాడిపోకుండా ఉంటాయి లేదంటే మనం ఒక్కొక్కటి వేసే లోపు ముందు వేసినటువంటి మసాలా ఏదైతే ఉందో అది మాడిపోతుంది కనుక ఇలా మిక్స్ చేసుకొని తయారు చేసుకోండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడైన తర్వాత నూనె వేసుకోవాలి కొడుగుడ్లకు కొద్దిగా గాట్లు పెట్టుకొని వేయించుకోవాలి ఇది కొంచెం లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి స్లోగా కలుపుతూ వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి మసాలాను వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండి కొడుగుడ్డు కారం రెడీ అయ్యింది దీనిని వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్